YS Viveka హత్య కేసులో దర్యాప్తును ఎవరు ప్రభావితం చేయవద్దని కోరారు ఆమె కూతురు సునీత. ఇవాళ ఆయన వర్ధంతి కావడంతో నివాళులర్పించారు సునీత. నిజం అందరికీ తెలియాలనే తన పోరాటమన్నారు. నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది ఈరోజుకి. మొదట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ, సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ హ్యాస్ బీన్ సపోర్టింగ్ ఫర్ ద కాస్ ఆఫ్ జస్టిస్. ఇది ఒకరి మీద కక్షతో చేసేది కాదు. ఇది నిజం తెలియాలి, నిజం అందరికీ తెలియాలి. అందుకని ఈ పోరాటం. నాన్న చనిపోయిన మొదట్లో నాకు ఎవరో చెప్పారు, కడప కర్నూలు ఇది మామూలే కదమ్మా, ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి. అది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇట్లాంటిది మళ్ళీ జరగకూడదు. నా ప్రయత్నం అంతా అంతే, ఇట్లాంటి సంఘటనలు ఇంకొకరికి ఎప్పుడూ జరగకూడదు. అది ఆ ఒక్క పర్పస్, ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ పోరాటం. నిజం బయటకు రావాలి. నిజం బయటకు వస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి, ఇంకొకరి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఈ పోరాటంలో సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు. అది మాట్లాడితే అది తప్పు. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పాలి. అది చెప్పకపోవడం కూడా తప్పే. నాకు తెలిసిన విషయాలు ఏ రోజు దాచలేదు. ప్రతి విషయము ఎప్పటికప్పుడు అప్పుడు ఇనిషియల్గా సిట్తో కానీ, ఇప్పుడు సిబిఐతో కానీ ఉన్న విషయాలన్నీ చెప్తున్నాం. అవన్నీ మీరు మా పిటిషన్స్లోనే చూడొచ్చు. ఎన్ని రోజులు మాట్లాడము సిబిఐ తోటి కానీ, అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. సో మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ లేదు. సేమ్ థింగ్ ఇంకొకరు ఏమైనా, మీకు ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పండి, వాళ్ళు విచారించమనివ్వండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎప్పుడు ఎవరే కానీ ప్రభావితం చేయకూడదు. విచారణ గురించి కామెంట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గురించి కామెంట్ చేయకూడదు. నా మొదటి ఇంటర్వ్యూ గురించి చూడండి, ఆల్వేస్ సెట్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి, అది ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వండి. ఇంట్లో కూర్చొని మాట్లాడాను ఒకసారి, ఆ రోజు కూడా చెప్పాను అదే మాట. పోలీసుల మీద ఇన్వెస్ట్ ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి.